సినారే రచించిన ఎన్నో పాటలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీడియాతో పంచుకున్నారు. రెడ్డి గారు నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు. నేను కంఠం విప్పిన తర్వాత అందరి దృష్టిలో పడడానికి ఆయన పాటలు చాలా ఎక్కువ కారణం. ఘనసాల గారి తర్వాత ఎక్కువ పాటలు పాడింది నేనేనేమో. ఆయన మనసులాగానే ఆయన మరణం కూడా అనాయాసంగా జరిగింది. నేను ఎక్కువ మాట్లాడలేను ఇలాంటి సందర్భాల్లో. అనుకోకుండా రాంభట్ల నృసింహ శర్మ అనే నా కవిమిత్రుడు విశాఖపట్నం నుంచి నారాయణ రెడ్డి గారి మీద ఒక 4 పంక్తులు ఒక అద్భుతమైన ఖండికి పంపాడు. అది నేను చదవదలుచుకున్నాను. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. అక్షర వసంతరాయనికి అశ్రుధార మూగబోయింది శ్రీవాణి చరణ కింకిణుల కలగల, ఆగిపోయింది అక్షరదేవి కరకంకణాల గళాల గలగల, మౌనమూనింది జ్ఞానపీఠం పైనమైంది సినారే ప్రాణరథం, శయనశేషమైంది విశేష విశ్వంభరత్వం, నిమీలిత నయనాల స్పృశిస్తోంది కర్పూర వసంత విషాద సమీరం నిషాద గంభీర స్వర సంచారం, ఆంధ్ర సాహిత్య శారదా మందిర ప్రాంగణాన ఇగిరిపోని గంధం సినారే, తెలుగువాడి నాడీ స్పందనల ఆగిపోని అమృతమంజరీ ఝరీనాదం సినారే. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆయన గమ్యానికి అక్కడికి చేరుకున్నారు. వారి కుటుంబం, వారి శిష్యులు, వారికి సంబంధించినటువంటి అందరూ, అక్షరాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఆయన్ని ప్రేమిస్తారు. వాళ్ళందరికీ వాళ్ళ మనసుకు సమాశ్వాసాన్ని ఇవ్వాలని నేను నమ్మే భగవంతుని ప్రార్థిస్తున్నాను.